తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. చిల్లకూరు మండలం కలవకొండ వద్ద అక్రమ గ్రావెల్ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న వ్యక్తిపై మాఫియా దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు వద్దకు చేరుకుని లారీలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. గ్రావెల్ మాఫియా భారీ యంత్రాలను ఉపయోగించి వందల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రావెల్ మాఫియాకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందువల్లే మాఫియా బరి తెగించారని అన్నారు. ఇటీవల కాలంలో గ్రావెల్కు మంచి డిమాండ్ ఏర్పడడంతో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలను చేపట్టి కోట్ల రూపాయలు గడిస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్తులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రావెల్ తవ్వకాలకు ఉపయోగించిన భారీ యంత్రాలను, లారీలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం కలవకొండ గ్రామం. మా ఊర్లో చాలా రోజుల నుంచి అక్రమంగా గ్రావెల్ అనేది తరలించడం అనేది చాలా జరుగుతూ ఉంది. ఊరు వాళ్ళ స్వలాభం కోసం డబ్బులు తీసుకోవడం, అడుగునల్ని మిన్న దౌర్జన్యం చేయడం, ఇవే మా ఊర్లో జరగడం. కాబట్టి దీని పరిష్కారం పోలీసుల దగ్గర తీసుకెళ్ళాము, రెవెన్యూ వాళ్ళు కూడా చెప్పుకున్నాము. కాబట్టి మీరు దానికి పరిష్కారం చేయాలి. చెల్లకూరు మండలం కలవకొండ గ్రామ పంచాయతీ చెందిన ప్రభుత్వ భూముల్లో మాకు ఇప్పటి వరకు ఇటువంటి డికేటి పట్టాలు కానీ ఇవన్నీ మంజూరు చేయకుండా దానికోసం ఎన్నో సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎమ్మెల్యే గారి చుట్టూ కానీ ఇక్కడ స్థానికంగా ఉండే అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఆ పట్టాలకు మాత్రం ఇవ్వకుండా మా పట్టాలలో మాకు ఏదో కొంత ఆశ చూపి మా ప్రజలకు తెలియని వాళ్ళకి దాంట్లో ఈ పెద్ద నాయకులుగా ఉండేవాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకొని గ్రావెల్ని అక్రమంగా తరలిస్తూ రాత్రి సమయంలో తరలిస్తూ అడ్డుకున్న వాళ్ళ మీదకి తన్నేదాన పోతూ ఈ గ్రావెల్ మాఫియా ఇది విధంగా పనిచేస్తూ ఉంది. మా కలవకొండ గ్రామంలో గ్రావెల్ ఎత్తుకోవాలా, మా గ్రామానికి ఏదైనా మేలు చేయాలనుకునే ఆలోచన అధికారుల గురికన్నా ఉంటే ధైర్యంగా వచ్చి గ్రామంలో వచ్చి గ్రామసభ నిర్వహించి మా గ్రామస్తులు ఎవరికైనా పొలాలు అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని సంప్రదించి గ్రామస్తుల సమక్షంలో పబ్లిక్గా పొగుడు టైంలో ఎంఆర్ఓ గారి పర్మిషన్ లేకపోతే ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ ఇచ్చి లేకపోతే మైనింగ్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఎత్తుకోవాలి. కానీ ఈ విధంగా అర్ధరాత్రి సమయాల్లో బండ్లు పెట్టి ఎత్తుకోవడం అనేది మా కలవకొండ గ్రామస్తులందరూ ఖండిస్తూ ఉన్నారు. దీన్ని మాత్రం మేము ఇప్పుడు ఈరోజు కొత్త కాదు, ఇది గత 4-5 నెలలు జరుగుతుంటే అప్పుడు కూడా కొందరు పోరాటాలు చేస్తే అప్పుడు ఆపారు. ఇది ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అందరం గ్రామస్తుల్లో ఎక్కువ మందిగా వచ్చి ఈరోజు అడ్డుకోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ చూసుకొని ఈ అక్రమంగా మాత్రం మైనింగ్ జరపకుండా ఆపాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నందే. ఇది కాదనలేని సత్యం. రత్నం విద్యా సంస్థల నుంచి డాక్టర్ కిషోర్ సురత్నం మరో ముందరికి వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ సురత్నం నీట్ అకాడమీ ప్రారంభం. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు. పరిమితి సీట్లు మాత్రమే కలవు. ఓన్లీ ఫర్ గర్ల్స్, బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ నియర్ ఐఎంఏ హాల్, సరస్వతి నగర్, దర్గామిట, నెల్లూరు. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 7569314523, 9700805308.